ప్రేక్షకులకు స్వాగతం. కరోనా కష్టకాలంలో కనిగిరి స్నేహస్థం స్వచ్ఛంద సేవా సమితి పేదల ఆకలి తీరుస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని కందుకూరు డిఎస్పీ కండే శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన కనిగిరి స్నేహస్థం స్వచ్ఛంద సేవా సంస్థ వాహనాన్ని పేదలకు అన్నం పంపిణీ చేసేందుకు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుకూరు డిఎస్పీ కండే శ్రీనివాసరావు మాట్లాడుతూ, కనిగిరి పట్టణంలో గత 10 ఏళ్లుగా స్నేహస్థం స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి పేదలకు సహాయం చేస్తున్న సుధీర్ బాబును ఆయన అభినందించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా కనిగిరి పట్టణంలో శుక్రవారం నుండి 3 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌను అమలు జరుగుతున్న నేపథ్యంలో రోజువారి కూలీ పనులకు వెళ్లేవారు, హోమ్ ఐసోలేషన్లో ఉండి భోజన వసతి లేక ఇబ్బంది పడుతున్న వారికి, రోడ్డుపై యాచించే యాచకులకు కనిగిరి తహసీల్దార్ పుల్లారావు, సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రామరెడ్డిల ఆర్థిక సహాయంతో శుక్రవారం 800 మందికి ఉచిత భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగిందని స్నేహస్థం సుధీర్ బాబు అన్నారు. స్నేహస్థం సుధీర్ బాబు మాట్లాడుతూ, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కనిగిరిలో లాక్డౌన్ విధించారు. ఈ సందర్భంగా రోజువారీ పనులు చేసుకుంటూ జీవించేవారు ఆహారానికి ఇబ్బంది పడకూడదు అనే సదుద్దేశంతో రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ సహాయ సహకారాలతో పేద ప్రజలకు భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఉండి అత్యవసరమైతే ఖచ్చితంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఉండాలని, ఎవరికైనా భోజనానికి ఇబ్బంది పడుతుంటే స్నేహస్థం స్వచ్ఛంద సేవా సంస్థకు సమాచారం అందించగలరని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కనిగిరి తహసీల్దార్ పుల్లారావు, కనిగిరి సిఐ వెంకటేశ్వరరావు, కనిగిరి ఎస్ఐ రామిరెడ్డి, హనుమంతునిపాడు ఎస్ఐ శ్రీహరి, వెలిగండ్ల ఎస్ఐ రాజ్కుమార్, పీసీపల్లి ఎస్ఐ ప్రేమ్ కుమార్, స్నేహస్థం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు బేబీరాజ్, జాన్, నాగయ్య, అక్బర్ వలీ, భాస్కర్, హిమవర్ధన్, మల్లికార్జున్, లక్కీ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి కనిగిరిలో ఉధృతం అవుతున్న నేపథ్యంలో కనిగిరి అధికారులు 3 రోజుల పాటు లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మన కనిగిరి ఎంఆర్ఓ గారు, రెవెన్యూ శాఖ, అలాగే కనిగిరి పోలీస్ శాఖ వారు రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు ఎవరు ఆకలితోటి ఇబ్బంది పడకూడదు అనే సదుద్దేశంతో మా స్నేహాస్తం ద్వారా సుమారు ఈరోజు 800 మందికి భోజన ఏర్పాటు చేశాము. ఈ భోజన ఏర్పాటు శివారు కాలనీ ప్రజలకు మరియు హాస్పిటల్లో ఉండే రోగులకు, వీధి భిక్షగాళ్ళకు, అలాగే
ఎవరైతే మాకు ఫోన్ చేసి కేఏ గారు కానివ్వండి, ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఎస్ఐ గారు కానివ్వండి, వీళ్ళకి ఎవరైతే ఫోన్ చేసి చెప్పారో వాళ్ళందరికీ ఆహారాన్ని అందించాము. ఈరోజు భోజన పంపిణీకి సహకారం అందించిన మా స్నేహస్తం మిత్రులు బృందం వారికి ప్రత్యేక అభినందనలు. అలాగే ఈ భోజన సౌకర్యానికి సహకరించిన దాతలు కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, మా స్నేహస్తం ద్వారా ధన్యవాదాలు తెలుపు. కనిగిరిలో ఆహారంతో ఆహారం దొరకక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే మా స్నేహస్తానికి తెలియజేయగలరు. మా నెంబర్స్ 9010429738, అలాగే 9440647448. మీకు స్క్రీన్ మీద కనబడే నెంబర్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకొని మీకు ఏ టైంలో భోజనం అవసరమైనా కానీ మాకు ఫోన్ చేస్తే, అలాగే ఎవరికైనా ఎంఆర్ఓ గారికి కానివ్వండి, సిఐ గారికి కానివ్వండి, అలాగే ఎస్ఐ గారికి కానివ్వండి, ఎవరికి ఫోన్ చేసినా కానీ మీకు భోజనం అందించే ఏర్పాటు మా స్నేహస్తం బృందం తీసుకుంటుంది. ఎవరు కూడా ఆహారానికి ఇబ్బంది పడవద్దు. లాక్డౌన్ విధించారు కాబట్టి ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి, శానిటైజర్ ఉపయోగించండి. కరోనాని వ్యాప్తిని అరికట్టడంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు అవుతారని మా స్నేహస్తం ద్వారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చూస్తున్న ప్రేక్షకులు, మీ ప్రోత్సాహంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి.